స్టడీ లో కలిసి రావడానికి దేవుడు సహాయకార సమయం ఏర్పరిచినందుకు దేవునికి వందనాలు. బైబిల్ స్టడీ శనివా వాట్సాప్ రే ఫేస్బుక్ రే సమస్త భాయి భౌణి మానకు ప్రభు యేసు కృష్ణ నామరే ప్రైజ్ లార్డ్. వాట్సాప్ ద్వారా నా ఫేస్బుక్ ద్వారా నా దేవుని యొక్క వాక్యాన్ని ఫోన్ ద్వారా వింటున్న ప్రతి దేవుని బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. కలే ముఖోతుల విషయపడ మనగన మనం వచ్చి బోలి మో బాబుచి నిన్న నేను చెప్పొచ్చిన విషయం మీ అందరి మనసులో ఉందని నేను ఆశించుచున్నాను. ఏ దూదాంగర పత్రిక చౌదో పొందర పదే అమ్మే పొడివా యోధా పత్రిక 14:15 వచనాన్ని మనం చదువుకుందాం. Praise the Lord. ప్రభు సమస్తకు విచార కరువాని మంది దేవుడు అందరికీ తీర్పు తీర్చుటకు అధర్మి లోకమానకు అర్థాల్ పాపి లోకమానకు పాపి అధర్మముకు అధర్మములు అధర్మములో చేసుకొని లేకపోతే పాపాలు చేసుకున్న ప్రజలను కూడా దేవుడు తీర్పు తీరుస్తారన్నది. సేమానకు సేమయే ఈశ్వరు విచార కరువాని మంది అసుచొంది బోలి హానోకు బాబవానికు హానోకు ప్రవచించి చెప్తున్నారు వారందరిని లేకపోతే పాపులందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చుచున్నారు అన్న విషయం చెప్తున్నారు. సమస్త లోకమానకు బోలి కోచుంది ప్రతి ప్రజలకి అని చెప్పబడి ఉన్నది. సబు పాపిమానకు బోలి కోహంది ప్రతి పాపులకని చెప్పబడి ఉన్నది. పాపిమానకు విచార కొరువ గొట్టే సింహాసనం ప్రకటన గ్రంథములో పాపులందరికీ కూడా తీర్పు తీర్చే ఒక సింహాసనం గురించి రాయబడి ఉన్నది. ఈ రోజు పగటి రాత్రి వేళ విషయాల్ని మనం చదువుకొని నేర్చుకుని వెళ్దాం. ప్రకాశిత పుస్తక కొడి అధ్యాయం ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో పదకొండవ వచనం చదవండి. 20:11 చాలు ఏంటి దేకో చాలు చాలు జే గొట్టె గొట్టె పదో ఆమె చిందా కొరివారు అక్కడ ఒక్కొక్క మాట మనం చూసుకొని వెళ్దాం. శేతవర్ణ సింహాసన సింహాసన బోలి లెక్క దాయిచి ధవళ వర్ణమైన సింహాసనము అలే దేకో అప్పుడమైన దేకొందు ఈ సింహాసన విషయ బైబిల్ కోణ కూర్చుంది. సింహాసనం గురించి బైబిల్ ఏం చెప్తున్నది అప్పుడమైన దేకొందు ఆది పుస్తకం 41:40 ఆది కాండం 41:40 అక్కడ ఫరో రాజు గారు చెప్తున్న ఒక మాట మీరు చూడండి. ఆది కాండం 41:40 విషయములో నేను నాకన్నా నేను నీకన్నా పెద్దవాడని చెప్పబడినట్టుగా చూడగలుగుతాను. జోసెఫ్ ఇది ఫరో రాజు యోసెఫ్ కి చెప్పుచున్న ఒక మాట. సింహాసనములో జోసెఫ్ సింహాసనం బోడో వచ్చి అంటే ఫరోన్ రాజాంకర సింహాసనం అంటే యోసెఫ్ ఒక సింహాసనము నుంచి కొద్దిగా పెద్దది ఫరో ఒక సింహాసనం అని గుర్తు పెట్టేస్తున్నారు. సింహాసన విషయం బైబిల్ కోణ కోహంది అందుకే సింహాసన విషయం గురించి బైబిల్ ఏం చెప్తున్నదో అన్నది మీరు చూసుకోవాలి. బైబిల్ లో సింహాసన బైబిల్లో సింహాసనానికి త్రోనోస్ త్రోనోస్ అని చెప్పబడును. త్రోనోస్ గ్రీక్ పదం అది ఒక గ్రీక్ పదం వచ్చిన త్రోనోస్ టీహెచ్
THRONOS. 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 ఎల త్రోనోస్ బోలి కొయ్ స్థానం త్రోనోస్ అని చెప్పుతున్న పదము సింహాసనము సింహాసనం అని చెప్పుకోవచ్చు అలా ఏ ఈశ్వర ఇటు ఆమె ప్రకాశిత పుస్తకం కొడి అధ్యాయరే గార పదరే ఆమె పొడిలే ప్రకటన గ్రంథం 20:11 మనం చదువుకొచ్చాము సింహాసన ధవల వర్ణమైన సింహాసనం అని చెప్పబడుచున్నది అలా ఈశ్వర మనుసమానకు దండ నో దైకిరి చాడివో నహి మనుషులను తీర్పు తీర్చకుండా దేవుడు విడిచిపెట్టరు లేకపోతే ఏ బైబిల్ సన్నిధి కోచుంది బైబిల్ కూడా అలాగే స్పష్టముగా చెప్పుకొచ్చేది నాహూం బహుశతమానంకర పుస్తకం దక్కందు నాహూం గ్రంథానికి అందరూ తీయండి బైబిల్ నాహూం 1:3 నాహూం గ్రంథం 3:3 నాహూం 3:3 మీగా నాహూం ఎస్ సదా ప్రభు క్రోధర ధీరో ఓ పర ఒకటి మూడు చదవమ్మా నాహూం 1:3 దోషికి నిర్దోషిగా రొక్కిబో నై బోలి కోహుచుంది దోషులను నిర్దోషిగా ఉంచాడు అని చెప్పబడుచున్నది అంటే దోషికి ఈశ్వర కెవేవి నిర్దోషి బోలి కోయిబో నై తప్పు చేసిన వాడిని తప్పు చేయలేదు అని చెప్పరు సన్నిధి కొరువ లోక మానకు ఈశ్వరు దండ దబ బోలి బాకీ అర్థం ఆ వాక్యానికి తెలియపరిచిన అర్థం ఏంటంటే తప్పు చేసిన వారికి శిక్ష ఇస్తారు శిక్షా విధి వారికి లభిస్తాది అన్నది చెప్పబడుచున్నది మనుష ఈశ్వరంగర విరుద్ధరే పాప కొలే సేమానికి నిత్య బాబరే దండోత్వము మనుషులు ఏ తప్పు చేసినా తప్పుకి తగ్గట్టుగా ఉన్నా ఏం దొరుకుతుంది శిక్షా విధి కూడా దొరుకుతుంది అన్నది తెలుసుకోవాలి ఉపదేశ ప్రసంగి గ్రంథము ఉపదేశగా 8:11 ప్రసంగి గ్రంథము 8:11 చూడండి ప్రసంగి 8:11 ప్రసంగి గ్రంథం 8:11 కుకర్మ విరుద్ధరే దండాజ్ఞ త్వరితో సిద్ధోహెబా నోగివారు మనుష్య సంతానమైన అంధకరణ కుకర్మ గొల్లకు సంబోధం ఆసక్త అక్కడ చెప్పిన వాక్యం ఒకసారి చూడండి దుష్కర్మ కొరువ లోకమానకు శీఘ్ర దండ పాయిన అంటే దుష్కర్మాలు చేసిన వారికి త్వరగా వారిని శిక్షింపబడలేదు దుష్కర్మ అందుకే వారు ఇంకా అధికం అధికముగా శిక్ష పొందుకునేటట్టుగా ఇంకా కుత్కర్మ కొరంది వాళ్ళు ఇంకా మోసం చేసే పనులు ఇంకా చేస్తూ పాప కొరంది వారికి శిక్షించలేదు శిక్షించట లేదు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అధికముగా వారు ఏం చేస్తున్నారు దుష్క్రియలు చేస్తున్నారు బైబిల్ కొనకొచ్చింది ఉపదేశకు 11:9 ప్రసంగి 11:9 ఏం చెప్తుంది ఒకసారి చూడండి ప్రసంగి 11:9 దేవుడు వీటన్నిటికి తీర్పు తీర్చడానికి తీసుకు వస్తారు అన్న మాట అక్కడ స్పష్టంగా రాయవసింది
सब विषय ईश्वर तुमक विचार रे आनिबे वीटन्निटी विषयमुलो देवुडु निन्नु तीर्पुलोकी तीसुकुवस्तारु उपदेशको 12 अध्यायरो 14 पददकंदु अदे प्रसंगी ग्रंथम 12 अध्यायम 14वा वचनं चूडंडि 12:14 प्रसंगी మంచిదైనా చెడ్డదైనా రహస్యాలైనా ఈశ్వరో గుప్త విషయో విచారరే అనివే విచారరే అనివే బోలుకోవుచుంది అవి ఎలాంటివైనా అన్నిటిని దేవుడు తీర్పులో తీసుకొస్తారు అని రాయబడి ఉన్నది ఈ చారిత్ర వాక్యము కోణపై ఎప్పుడు మనకు పొడిగిరి సునేదే లే ఈ ప్రసంగీ గ్రంథంలో నుంచి 4 వాక్యాల ఆధారంగా ఎందుకు నేను చూపించాను మనుషో దుష్కర్మ కొలే నిచ్చియో తక్కువ విచారమో దండమో అంటే మనుషులు కుకర్మాలు చేస్తే దుష్ట పనులు చేస్తే లేకపోతే పాప పనులు చేస్తే వాటన్నిటికీ దేవుడు శిక్షిస్తారు దేవుడు దండం ఇస్తారు ప్రకాశిత పుస్తక కొడి అధ్యాయరో 11 పదరే లెక్కదాయిచి అందుకే ప్రకటన గ్రంథం 20:11 వచనంలో చెప్పబడుచున్నది కోటికి అణిబోబోలి కోహాజాయిచి ఎక్కడికి తీసుకొస్తారని చెప్పబడుచున్నది సింహాసన గౌరవర్ణ శేతవర్ణ సింహాసన బోలికొంది ధవలవర్ణమైన సింహాసనం ఎదుటకు రావాల్సి వస్తుందని శేతవర్ణ సింహాసన బోలికొయవారి అర్థకోణం ధవలవర్ణమైన సింహాసనం అని చెప్పు చిన్న పదానికి అర్థం ఒకసారి చెప్పండి శేత బోలికొయల పూరా వైటాగా ధవలము అని చెప్పితే పూర్తిగా తెలుపు అదే శేతవర్ణ సింహాసనకు మనుసమానకు సమస్త కానిబో ధవలవర్ణమైన సింహాసనం ఎదుటకు మనుషులందరూ కూడా తీసుకురాబడుతది కోణపై శేతవర్ణ ఎందుకంటే పరలోకములో ఉన్న వస్తువులు అన్ని వస్తే సరుకులన్నీ కూడా తెల్లగానే ఉంటది కాబట్టి ధవల వర్ణమైనది ప్రకాశిత పుస్తక 3:5 ప్రకటన గ్రంథం 3:5 ప్రకటన గ్రంథం 3:5 జయించిన వారు తెల్లని వస్త్రము ధరించిరు కొందరు అని చెప్పబడినది ప్రకాశిత పుస్తకం 7:9 ప్రకటన గ్రంథం 7:9 చదివి చూడండి ప్రకటన 7:9 వారు తెల్లని వస్త్రము ధరించుకొని వచ్చి ఉన్నారని రాయబడి ఉన్నది ప్రకాశిత పుస్తకం 3:5 ప్రకటన గ్రంథం 3:5 కూడా ప్రకాశిత పుస్తకం 7:9 ప్రకటన గ్రంథం 7:9 ప్రకాశిత పుస్తకం 19:9 ప్రకటన గ్రంథం 11:19 కూడా ప్రకటన 11:19 ప్రకటన గ్రంథం 19:8 చూడండి 8:8 సారీ 8:8 శుభ్రమైన వస్త్రం శుభ్రమైన వస్త్రం అని రాయబడింది తెల్లని వస్త్రము కైవారి అర్థం అంటే నేను ఇవన్నీ చెప్పొచ్చిన అర్థం ఏమంటే స్వర్గరే తివాటక సబు విషయో శేతవర్ణ బోలికొంది పరలోకములో ఉన్న వస్తువులన్నీ కూడా తెల్లనై ఉన్నది అనే విషయమే గుర్తింపు చేసినది పవిత్ర బోలి లెక్క జాయించి పరిశుద్ధమైనదని చెప్పబడుచున్నది పరలోకములో ఉన్నది ప్రకాశిత పుస్తకం 19:11 ప్రకటన గ్రంథం 19:11 స్వర్గరే
అశ్వగుడి కవి వైటాక పరలోకంలో ఉన్న గుర్రాలు కూడా తెల్లనివే అయి ఉన్నది. దానియేలు పుస్తకం 7వ అధ్యాయం 9, 10, 11 పొడి భాష దానియేలు పుస్తకం 7వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు చదువుతున్నప్పుడు సింహాసన శుక్ల వర్ణ సింహాసనములో కూర్చున్న మనుషుల యొక్క ముఖాలు కూడా తెల్లని అయి ఉన్నది అని చెప్పబడుచున్నది. అంటే సింహాసనములో కూర్చున్న ప్రజల యొక్క లేకపోతే వ్యక్తుల యొక్క ముఖము ఏమవుతున్నది, ఐసు వలె మంచు వలె తెల్లగా ఉన్నది. క్షమించాలి, ముఖము కాదు వారి తల క్షమించాలి. సింహాసన దానియేలు కూర్చుంది ఈశ్వర ఉంటుంది. అక్కడ దానియేలు చెప్పుచున్న మనిషి మన దేవుడు అయి ఉన్నారు. ఈశ్వరంగర మస్తక కేశవ కిమిది వచ్చి దేవుని యొక్క తల ఎంట్రుకులు ఎలా ఉన్నాయి, తెల్లని అయి ఉన్నది. సింహాసన వసవాలో బయట ఆ సింహాసనములో కూర్చున్న వాడు తెల్లనై ఉన్నాడని చెప్పుచున్నాడు. అది రాత్రి ముక్కోయవారి అర్థం. ఈరోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన అర్థమే వర్ణ సింహాసన సింహాసన బోలి కొయవారి అర్థం ధవల వర్ణమైన సింహాసనం అని చెప్పొచ్చిన అర్థమేమనగా శ్వేత వర్ణ సింహాసన పూర్వ వైటాక ఈ ధవల వర్ణమైన సింహాసనం పూర్తిగా తెలుపై ఉన్నది. సింహాసనములు కాంగి వైట్ బోలికోయవారు కారణం ఎందుకు సింహాసనం అంతా తెలుపుగా ఉన్నది అని చెప్పుచున్న కారణము అన్యాయం నహి ఎందుకంటే అక్కడ అన్యాయము అక్రమము లేదు కాబట్టి చీకటి అక్కడ ఉండదు, నలుపు ఉండదు. అక్కడ న్యాయరే విచార కొరంది అక్కడ అన్ని న్యాయముగానే తీర్పు తీర్చబడే చోటది, అందుకే తెల్లగానే ఉన్నది. ఈ జగత్ రేవే అడు వస్త్రతమ దేకో అందుకే మన ప్రపంచంలో ఉన్న అడ్వకేట్లు ధరించిన వస్త్రం ఒకసారి చూడండి. లోన తెలుపు బయట నలుపు. ఆ జడ్జి మారు కూడా జడ్జి కూడా వస్త్ర కుడుతుమ దేకో జడ్జీలు ధరించిన వస్త్రాలు కూడా చూడండి. ప్రకారం అంటే లోన తెలుపు బయట నలుపు అందుకే లోక పద్ధతి ప్రకారముగా మనకి న్యాయం దక్కదు అన్నది ఇది గుర్తింపు చేస్తున్నది. మనుష్య విచార కొరవ ద్వారా న్యాయం మిలుబట్ట సంభవం ఎందుకంటే మనుషులు ధరింప చేసుకున్నది కాబట్టి వారు ఏం చేయరు, న్యాయం చేసుకోలేరు. అంటే సాక్ష్యం ఉంటేనే లేకపోతే ఎవరైనా తీర్పు తీర్చేసే ముందుగా సాక్షులు ఉంటేనే వారిని తీర్పు తీర్చేటట్టుగా మన న్యాయ విధానం మారింది. కేసు ఉడిక జితి వారి కారణం కోర్టులో ఉన్న కేసులన్నీ గెలుచుకున్న కారణం ఏంటంటే సాక్ష్య ఆధారాల బట్టే కేసులన్నీ కూడా న్యాయం తీర్చబడుచున్నది అన్న ప్రణాళికను మన కోర్టులు ఉన్నాయి. అందుకే వారు అన్ని విషయాల్లో గెలుచుకొని వెళ్ళిరి. సింహాసన సింధినై దాని పరలోకములో ఉన్న ధవల వర్ణమైన సింహాసనం అటువంటిది కాదు. ఈశ్వర వసిస్తుంది ఆ సింహాసనములో కూర్చున్న వాడు దేవుడు వచ్చినది. మనుషులు ఒక పక్క కొట్టే సైడ్ భూమి ఆకాశం సాక్షి ఒక పక్క భూమి ఆకాశము సాక్షులై ఉన్నారు. అందుకే అక్కడ అందరికి న్యాయమే దొరుకుతుంది, తప్పులు అక్కడ జరిగేది లేదు. రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ మెల్లిగా ఈ వాక్యాలు చెప్పొచ్చిన కారణం ఏంటండి, ఈ ధవల వర్ణమైన సింహాసనము ఉంచిన కారణం ఏమనగా అప్పుడు మన బలో మీరు బాగా దానిని చూసుకోవాల్సినది. ఇది ఎప్పుడు ఉంచబడి ఉంది, అపోస్తల క్రియ 7వ అధ్యాయం 31వ వచనము 7:31 క్షమించాలి అపోస్తల క్రియ 17:31 కారణ జయము దినో సే అపనా నిరూపిత వ్యక్తి ద్వారా ధార్మికతారో జగత్తో విచార కొరిబే.
ଗୋଟିଏ ଗୋଟିଏ ସମୟ ସ୍ଥିର କରିଛି ବୋଲି ବାଇବେଲ ଲେଖା ଦିନ ନା ଏକ ସମୟ ନା ଦେବୁଡୁ ପ୍ରତ୍ୟେକତା ଏର୍ପରିଚି ଉଞ୍ଚି ଉନ୍ନାରି ଚପବଡୁଛନ୍ତି ତୀର୍ପୁ ତୀର୍ଚ୍ଚୁଟକୁ ସେଥିପାଇଁ ମୁଁ ଆଜି ରାତ୍ରି କହିବାଟା ସେ ଗୋଟେ ବିଷୟ ଦେଖ ଅନ୍ଦିକେ ଏ ରୋଜ ରାତ୍ରି ବେଳ ନେନୁ ଗୁର୍ତିମ୍ପୁଗା ଚେପିନ ବିଷୟଲେ ଏମନଗା ଗୋଟିଏ ସମୟ ନିର୍ଣ୍ଣୟ କର ଦେବୁଡୁ ଏକ ସମୟାନି ଏକ କାଳାନି ନିର୍ଣ୍ଣୟించుకొని ଉଞ୍ଚି ଉନ୍ନାରୁ ବିଚାର କରିବା ନିବନ୍ଧ ଗୋଟେ ସମୟ ଆଦି ତୀର୍ପୁ ତୀର୍ପୁଚୁଟକୁ ଉନ୍ନ ସମୟ ଆଉଚିନଦି సింహాసన బసుబా వ్యక్తి కి ఇప్పుడు ఆ సింహాసనంలో కూర్చున్న మనిషి ఎవరు అదే సెట తొమ్మిది అది మీరు చూసుకోవాలి అదే ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథము తర కొడి అధ్యాయ బారపదో 20వ అధ్యాయంలో 12వ వచనము సింహాసనంలో బసుబా వ్యక్తికి దాకు సింహాసనంలో కూర్చున్న వ్యక్తి ఎవరో చూడండి 20లో 12 చాలు 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 తొమ్మిది ఎక్క అక్కడ చదివి చదువుతున్నప్పుడు చూడండి తారు 11 పదటి పొడిలే సడ అప్పుడు మనకి టికే ఆవిడ టికే ఠీక్ బాబు అర్థం బుజిపారు 11 నుంచి చదువుకొస్తే అది ఇంకా కొద్దిగా స్పష్టంగా తెలుసుకోగలిగేది ఆవిడతో 11 పదం ఎక్కదు 11వ వచనం చూడండి ఉపవిష్ట గొట్ట వ్యక్తికి ముందెక్కిలే అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని నేను చూచాను అన్న పదం రాస్తుంది చూసారా సింహాసనము సింహాసనములో ఆసీనుడైన లేకపోతే కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో అన్నది చూడండి యోహాను సువార్తల పుస్తకము 5వ అధ్యాయము దాని 22వ వచనం చూడండి యోహాను సువార్త 5:22 27 కూడా కలిపి చదవండి అదే అధ్యాయం జోన్ సుసమాచారం 5:27 దేకో కాక అధికారం ఇచ్చింది ఎవరికి దేవుడు అధికారాన్ని ఇచ్చారు మనుష్యపుత్రుకు దయచి బోలే బైబిల్లో కదా ఇచ్చారు మనిష్య కుమారుడికి ఇవ్వబడి ఉన్నదని రాయబడి ఉన్నది సింహాసనం బసిబ వ్యక్తికి ఆ సింహాసనంలో కూర్చున్న మనిషి ఎవరు మనుష్యపుత్ర మనుష్య కుమారుడు ఆయన మనిష్య కుమారుడు దాని అర్థం ప్రభు యేసుక్రీస్తు యొక్క సింహాసనం బసిచ్చాడు దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారే సింహాసనంలో కూర్చున్నవాడు ఈ మనుషుకు విచార కరువపై పిదా పరమేశ్వర విచార కొరనాంది అంటే మనుషులను తీర్పు తీర్చడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేయట్లే తీర్పుని ఇవ్వట్లే విచార కరువపై అధికార ప్రాప్త వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు దానికి అధికారము చెందిన వాడు ఎవరు సాక్షాత్ యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తుకు అధికారం దొచ్చింది అయితే ఈ రోజు రాత్రి వేళ తెలుసుకోవాలి ఎందుకు యేసుక్రీస్తు వారికే తీర్పు తీర్చడానికి అధికారాన్ని ఇచ్చినది నేను చెప్పొచ్చిన విషయాలు మర్చిపోకూడదు సింహాసనానికి ఉన్న పేరు ధవలవర్ణమైన సింహాసనము సింహాసనములో ధవలవర్ణమైన సింహాసనములో తీర్పు తీర్చడానికి ఒక సమయం ఏర్పరచబడి ఉంది మూడోదిగా సింహాసనములో ఆసీనుడైన వాడు ఎవరు మనుష్య కుమారుడు మనుష్యపుత్రుని ఆయన మనుష్య కుమారుడు అని చెప్పబడుచున్నది మనుష్యపుత్రుడు మనిష్య కుమారుడు అని చెప్పిన వాడు చెప్పిన మనిషి యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు విభిన్న నామ బైబిల్ కోచండి యేసుక్రీస్తు వారికి అనేక పేర్లు బైబిల్లో చెప్పబడుచున్నది మనుష్యపుత్రుని కోచండి మనిష్య కుమారుడు అని చెప్పబడుచున్నది అబ్రహాముపుత్రుని కోచండి అబ్రహాము ఒక కొడుకు అని చెప్పబడుచున్నది ఏమిది విభిన్న నామ బైబిల్ కోచండి ఇలాగా చాలా పేర్లు బైబిల్లో చెప్పబడుచున్నది దావీదు పుత్రుని కోచండి దావీదు కుమారుడు
కుమారుడని పిలవబడుచున్నది. ఏ నామగుడికి అది కొల్లపమే చాంది నాయ. ఈ పేర్లన్నీ నేను చెప్పాలని ఇష్టపడట్లేదు. సింహాసనమే ఆశ్రుడు. ఈ సింహాసనమే ఉపవిష్ట వ్యక్తి యేసు. ఆ సింహాసనములో ఆసీనుడైన వ్యక్తి ఎవరు? మన దేవుడు యేసుక్రీస్తు వారే. యేసుకు కాంగి విచారణలో దైత్య దేవుచంది. అయితే యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆ తీర్పు తీర్చడానికి ఉన్న అనుభవాన్ని ఇచ్చిన కారణము? అధికారం ఇచ్చిన ఆ అధికారం ఇచ్చిన కారణం ఏంటి? యేసుక్రీస్తుకు విజయ సింహాసనములు కూర్చోబడి తీర్పు తీర్చడానికి ఎందుకు అధికారం ఇచ్చింది? యేసుక్రీస్తుకు కాంగి అధికారం దేచింది సే బొసికి న్యాయ దబాని మొంది. చాలు జీవితులకు మృతులకు అధికారం లేకపోతే తీర్పు తీర్చడానికి ఉన్న అధికారం యేసుక్రీస్తు వారికే ఉంది. అర్థమైందా? మొరిగల లోకమానకు సజీవ లోకమానకు అంటే బతుకున్న వారికి లేకపోతే చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి ఉన్న అధికారం యేసుక్రీస్తు వారికే. ఎందుకు ఎత్తగలవ మనకు సారా అర్థం బుజపరనండి. చాలా మందికి ఆ అర్థం తెలుసుకోలేకపోతున్నారు. మనుషులకు విచార కొరం తీశారు. మనుషులకు దేవుడు తీర్పు తీరుస్తారు. మనుష్యమాన సాధారణ వ్యక్తి నాయి. మనుషులు మామూలు వెలిసిన వ్యక్తులు కారు. మనుష్యమానే విభిన్న ప్రకారం కొత్త కోయిపారండి. మనుషులు చాలా రకముగా మాట్లాడగలుగుతారు. ఈ జగత్తున యేసు జీవన దేవన కొర్తుబా సమయరే. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి జీవితాన్ని జీవించుచున్నప్పుడు సత్తవేళ యేసుకు విభిన్న ప్రసన్న పొచారితిలే మనుష్యమాన. మనుషులు చాలా రకమైన ప్రశ్నలు అడిగి యేసయ్యను ఇరికించడానికి ప్రయత్నం చేశారు. కొందరు అడిగారు, యేసయ్య నీవు నిజంగా దేవుని కుమారుడేనా, నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివా అని సవాళ్ళు ఇసిరారు. ఇలాంటి సవాళ్ళు ప్రశ్నలు అడుగుచిన మనుషులే ప్రజలే మనుషులు. అప్పుడు తీర్పు తీర్చిన సమయంలో మనుషులు అడుగుతారు, ఒకవేళ యేసుక్రీస్తు వారికి తప్ప తండ్రి అయిన దేవునికి అధికారం ఇచ్చారని చెప్పారు అనుకోండి, ఆ సమితి దైతందా? అలాగ చెప్పుంటే మనుషమైన పొచారి మనుషులు ప్రశ్నేస్తారు దేవునికి, మీరు మమ్మల్ని తీర్పు తీర్చలేరు. కారణం ఎందుకనగా తుమే మొరివాలోకకు భోజిమాలోక మార్కు విచార కొరువాకు తుమకు అధికారం. ఎందుకంటే జీవితులకు మృతులకు తీర్పు తీర్చే అధికారం నీకు లేదు దేవా అని చెప్పొచ్చు. కారణం ఎందుకేమంటే మొరినాంది భోజనాంది, నువ్వు జన్మించలేదు చచ్చిపోలేదు. యేసుక్రీస్తు అలాగైతే యేసుక్రీస్తు వారు జన్మించారు అని చనిపోయిన తర్వాత మూడో రోజు మళ్ళీ తిరిగి లెగిచాడు. ఆయన చనిపోయిన వారికి సజీవ వ్యక్తి మానుకు సజీవులకు మృతులకు విచార కొరువారు ఒకే రీతిగా తీర్పు తీర్చడానికి వ్యక్తి యొక్క సింహాసన యోగ్యుడైన వ్యక్తి అధికారం చెందిన వాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన జీవిత అనుభవంలో అది రెండు ఉంది కాబట్టి. సింహాసనంలో కూర్చున్నారు. ఆమేన్. నేను చెప్పొచ్చింది అర్థమైందా? ఎందుకు యేసుక్రీస్తు వారికి సింహాసనములో అధికారమే తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చారు అదే నేను చెప్పొచ్చింది. మృతులను సజీవ లోకమానకు సజీవులను తీర్పు తీర్చడానికి అధికారం చెందిన వాడు మన యేసుప్రభు వారే, యేసుక్రీస్తు వారే. అందుకే యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు అధికార సింహాసనంలో కూర్చున్న వాడు. ప్రశ్న అయ్యుండొచ్చు, మీరు ఒక ప్రశ్న అడగచ్చు, యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు
అమే మనుషు మేము మనుషుల మేసయ్యా మనుషు మామర జీవన దేవాల కురివాస మరకించు భూల్ భాల అసిపారే మనుషులుగా జీవించిన కారణముగా తప్పులు పొరపాట్లు జరుగుతాయి దేవా యేసయ్యా శతవాళ్ళు తీసుకొయి అప్పుడు యేసయ్య చెప్తారు ఓ బాబు ఠీకే అవును నానా నువ్వు చెప్పిన ప్రశ్న కరెక్టే మూవీ పృథివీరే నేను ఇక్కడ ఈ భూలోకములో గత వర్షం పోదిల 33 33 సంవత్సరాలు జీవించాను నానా మూవీ పృథివీరే 33 మనిషిగానే శారీరక అవయాలు ఉండే నేను మనిషిగానే 33 సంవత్సరాలు జీవించాను నేను తప్పులు పొరపాట్లు చేయలేదు కదా ఎందుకంటే మనుషులు ఎలాగ ప్రశ్నలు అడగడానికి సవాలు అడగడానికి ఇష్టులు ఏ ప్రైజ్ అడుకోనండి ఎవరు గట్టిగా వందనాలు చెప్పట్లే పుత్తూరులో ఉన్న వాళ్ళు పుత్తూరులో ఉన్నవారు వింటున్నారా లేదా పుత్తూరు ప్రైజ్ లార్డ్ ఆమేన్ పుత్తూరు ఉన్నారు సార్ అవర్ ఆనందం ఉన్నారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పుత్తూరు వాళ్ళు వింటున్నారా లేదు కనెక్ట్ అయ్యట్లే అవరణ అవరణ సునందు అయితే నేను చెప్పొచ్చినది వినండి మనుషు మానే మనుషులు ప్రశ్న పొచ్చాడి పారంది యేసయ్యకే సవాల్ అడిగేవారే జతిపై అధికార ప్రాప్తంలో యేసుక్రీస్తు అందుకే అధికారం చెందిన వాడు యేసుక్రీస్తు వారే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందుకే నేను చెప్పొచ్చిన విషయాలు మర్చిపోకూడదు సింహాసనం పేరు నామో సింహాసనానికి ఉన్న పేరు నామకొన వచ్చి శతవర్ణం ధవలవర్ణమైన సింహాసనము దొద్దిరే సింహా ఏ విచారకులు వాపై కూడా సమయం వచ్చి అందుకే తీర్పు తీర్చడానికి దేవుడు ఒక సమయము కాలాన్ని ఏర్పరిచి ఉన్నారు సింహాసన రే ఉపవిష్ట వ్యక్తికి సింహాసనములో కూర్చున్న వాడెవరు యేసుక్రీస్తు బోలే యేసుక్రీస్తు వారని చెప్పబడుచున్నది విచార కాక విచార కొరంది ఎవరిని తీర్పు తీరుస్తారు మీరందరూ బైబిల్ గ్రంథం తీయండి ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథము కొడి అధ్యాయం 20 అధ్యాయంలో 12-13 చూడండి ప్రకటన 20:12-13 చూడండి అక్కడ ఒక వాక్యం ఉందండి అది అది మీరు చదవలేదన్నట్టు అందులో ఒక పదం ఉంది ఒక్కసారి చూడు మళ్ళీ ఒకసారి చూడండి 12 వాక్యము మరిచి ఆబాల వృద్ధుండు అక్కడే 11 వాక్యం కలిసి చదవండి 11 వచ్చిన నుంచి చదవమ్మా అక్కడ రాసిన పదాలు చూసారా శేష పదరే ముగింపులో కుద్రలోగో చిన్నవారేమి మహాన్ వ్యక్తి గొప్పవారేమి సమస్త మృతలోకం ప్రతి మృతులను చోట అంటే చిన్నవారేమి మహాన్ పెద్దవారేమి మృతలోకం మన మురుగల సమస్త లోకం మృతులేమి అందరూ
కాయిన్ టారు సమస్త దుష్టమానే ఈశ్వరంగర చమ్ముకు అసిబు. అంటే కాయిన్ దుష్టుడైన కాయిన్ నుంచి ప్రారంభించి ముగింపు వరకున్న దుష్టులు అందరూ కూడా ఈ సింహాసనం ఎదుట గొప్పవాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా వచ్చి తీరాలి. ఏడు సంవత్సరాల తర్వాత ఈ సింహాసనం ఎదుటకు రావాలి. అందరూ వచ్చి తీరాలి. సమస్త దుష్టమని అసిమారు వచ్చి ప్రతి దుష్టులు దుష్టత్వములో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. మహాన్ వ్యక్తి మరియు చిన్నవాడైనా గొప్పవాడైనా ఎలాంటి వాడైనా చచ్చిపోయిన వాడైనా రావాలి, వచ్చి తీరాలి. అంటే దేవుని యొక్క ధవలవర్ణమైన సింహాసనం ఎదుట దుష్టులందరూ కూడా నిలబడి తీరాలి. ఎందుకు వారిని తీర్పు తీర్చే కారణము? బైబిల్ బైబిల్ ఏం చెప్తున్నదో చూడండి. పదమూడవ వచనములో వారు వారి క్రియ వారు చేసిన క్రియలు బట్టి వారి యొక్క క్రియలను బట్టి ఉందా పదము అప్పుడ కర్మ వారు వారు చేసిన క్రియలను బట్టి. పదమూడవ వాక్యం చదవండి. పదమూడవ వచనం చదవండి. పదమూడవ వచనం క్షమించాలి. పన్నెండు చివరికి పన్నెండవ వాక్యం చివరి వాక్యం చదవండి. చూసారా తమ క్రియలు చొప్పున కర్మం చూసారా తమ తమ క్రియలు చొప్పున కర్మానుసారే క్రియలు చొప్పున మనసా వాచ కర్మణ మనసా వాచ కర్మణ చేసిన క్రియలు నీ చేసిన కర్మ నీవు చేసిన క్రియలు అప్పుడు కోణ కర్మ కొరుచుంది మరి మూజాడి మీరు ఏవేవి కర్మాలు చేశారో నాకు తెలీదు. ఈశ్వరంగర పుస్తకమే వచ్చి అంటే మీరు చేసిన ప్రతి పనులను దేవుని యొక్క గ్రంథము యందు రాయబడి ఉన్నది. పుస్తకం యోబు గ్రంథము చౌదో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము సత్ర పదం పదిహేడో వచనం. పద్నాలుగు పదిహేడు యోబు గ్రంథం. సూత్రం చెప్పొచ్చు కదా. నా అతిక్రమములన్నీ కూడా మూట కట్టేసి ఉంచి ఉన్నావు. అర్థమవుతుందా? రక్షణ పొందకుండా జీవించుచున్న ప్రతి సకల మనుషుల పాపములను వారి అతిక్రమములను దేవుడు మూట కట్టుకొనుచున్నారు. ప్రతి మనుషుల పాప బాంధికి రొక్క ప్రతి మనిషి యొక్క పాపములను అతిక్రమములను మూట కట్టేసి దేవుడు ఉంచి ఉన్నారు. యిర్మీయా పుస్తకం సత్రాధ్యాయం యిర్మీయా గ్రంథం పదిహేడో అధ్యాయం ఒకటో వచనం. ప్రతి పాపి మనుషుల పాప లెక్కి రొక్క ప్రతి మా పాపుల పాపములను దేవుడు రాసుకొని ఉంచి ఉన్నారు. మనం రాసిన పెన్నుల ద్వారా కాదు. పదిహేడు ఒకటి యిర్మీయా గ్రంథం. ఇనుపు దండములో యూదా ఒక పాపము రచించబడి ఉన్నది, రాసికో ఉన్నది. హలో పాపులైన మనుషులారా, అవే పిల్లలు కెపే పరిత్రాణ పాయి వారచ్చి ఎప్పుడు రక్షణ పొందుకోవాలి? అంటే ఏ రోజు మంచో చెడో తెలుసుకుంటావు ఆ రోజు నుంచి పరిత్రాణ పాయి వారచ్చి ఆ రోజే నువ్వు రక్షణ పొందుకోవాలి. ఏ రోజున కొరాపుకోణ మంచి ఏదో చెడో ఏదో ఏ రోజు తెలుసుకుంటున్నావో పరిత్రాణ పాయి వారు ఆ రోజు నుంచి నువ్వు రక్షణ పొందుకోవాలి. ఏదో తారు గతకల్లా బాపమ్మ చింతా కొరుచుంది. కొంతమంది అమ్మ నాన్న
అనుకుంటున్నారు చెమరే భావుచోంది వారు అనుకునేది పిల్లవారు మెట్రిక్ ఎలా పోరా డుమన్ దాబా ఆ పిల్లల మెట్రిక్ పదో క్లాస్ అయిన తర్వాత బాప్తిసం విద్యుత్తులే చెమది దలే హబో నహి అలా చేసే జరగదు ఆ పూర్వరం మొరబర్తున వారు వచ్చి దాని ముందుగానే దానికి తెలివి మంచి చెడు గురించి అవగాహన కడిగినప్పుడే బోలో మంతో దాడిబా సేదిన పరిత్రాణర సుసంబద్ధర ప్రచారం అంటే వారికి మంచి చెడు తెలిసిన రోజు నుంచి నువ్వేం చేయాలి సువార్త పిల్లలకి చెప్పి అందించుస్తూ ఉండాలి అంగీకరించారు అప్పుడు నువ్వు రక్షణ పొందు అని చెప్పాను వారికి స్వర్గకు దిబామాయి దాని అర్థం బాప్తిసం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతావు భావించింది అనుకునేది హ్యూమన్ పాయిన స్వర్గకి దిబా బోలి బాప్తిసం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోద్దని హ్యూమన్ పాయి బట స్వర్గకి దిబా పోనాయి బాప్తిసం పొందుకునేది పరలోకానికి వెళ్ళాను కాదు బాప్తిసం పాయి బట కోణ పాయి బాప్తిసం దేని నిమిత్తము రోమీ పుస్తక 6వ అధ్యాయం రోమా పత్రిక 6వ అధ్యాయం 1 5 వరియందు 1 నుంచి 5వ వచనం వరకు యేసుక్రీస్తు గారు పాప మరణం యేసువా యేసుక్రీస్తు వారి యొక్క పాప నిమిత్తము ఉన్న మరణము యేసుక్రీస్తు పాప మరణం యేసుక్రీస్తు వారి పాపం కొరకు చనిపోయిరి యేసుక్రీస్తు పాప కొరకు మరణం సమాధి కొలే యేసుక్రీస్తు వారి పాపంలో చనిపోయినందుకు ఆయనను సమాధి చేయబడ్డాలి ఆయన 3వ రోజు తిరిగి లేచారు దీని యొక్క నిదర్శనమే బాప్తిస్మ పాపంలో చనిపోవాలి పాపంలో చనిపోవాలి సమాధి అవ్వాలి పాపంలో సమాధి చేయబడాలి అలాగే నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలి మళ్ళీ తిరిగి లెగవాలి ఇదే బాప్తిస్మం గలాతీ పుస్తకం గలాతీ పత్రిక అని చెప్పినది ఏమన్నా మరణ పునరుద్ధానాన్ని ఏకేపించుకున్న ఒక పద్ధతి మరణ పునరుద్ధానికు మరణాన్ని పునరుద్ధాని ఏకీభవించాలి కల్పించేదే బాప్తిసం మరణ పునరుద్ధానికి మిస్సివారు వచ్చి మరణ పునరుద్ధానాన్ని కల్పించుకోవాలి యేసుక్రీస్తు మరుగలే యేసుక్రీస్తు చనిపోయారు కొనపై పాపరు మరుగలే పాప నిమిత్తం చనిపోయారు తమవి మరుగారు నీవు కూడా చనిపోవాలి ఆ తబరు యేసుక్రీస్తు సమాధి కొలే యేసుక్రీస్తుని సమాధి చేశారు సమాధి నీకు సమాధి తమకు గంది సమయ పాణి రెడ్డు బారి నీకు నీటిలో ముంచి సమాధి ఇవ్వబడుతున్నది తబరు యేసుక్రీస్తు ఉట్టలే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు మరణంలో నుంచి లెగిచారు మొదటి యోగ్యత రక్షకునిగా అంగీకరించడమే అలాగైతే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు అలా మీరు రక్షణ పొందుకున్నారా చెప్పారు బాబు మునిగిరా నీటిలో మునిగే బాప్తిసం తీసుకోరా అంటే మునిగేసి వచ్చేసాం మునిగి 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 క్రైస్తవుడు అని చెప్తున్నావు అలాంటి మునుగుడు ఎన్నిసార్లు మునిగినా ఏ ప్రయోజనం ఉండదు చాలా మంది అలాగే దేవుని బిడ్డలు అయిపోయింది కాకరకాయని ఎన్నిసార్లు నీటిలో ముంచి కడిగేసినా కూడా దాని చేదంటూ పోదు తుమర తుమర పీత కాంగి దావనుంది ఈ లోపల ఉన్న చేదు ఎందుకు పోట్లే తుమర పీత
ఈత కొడపోయి దాగునంది. ఈ లోపల పాప చేది ఎందుకు పోట్లే? ఏబేబి సిమిది కొరివర్ కారణం కొడు. ఇప్పుడు కూడా నువ్వు పాపం చేసిన కారణం ఏంటి? తూమ పవిత్రణ పైనాయి. నీ వాసంగా యథార్థ స్థితిలో రక్షణ పొందలేదు. పాప విషయం మొరినంది. పాప విషయంలో చనిపోలేదు. యేసుక్రీస్తు పవిత్రణగా రక్షకుడు అంగీకరించలేదు. యేసుక్రీస్తు వారిని పూర్తిగా రక్షకునిగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు త్రాణకర్త పరి విశ్వాసం కొరన. యేసుక్రీస్తు వారిని పూర్తిగా రక్షకునిగా అంగీకరించలేదు. సత్యమే పవిత్రణ పైలే. అలా రక్షణ పొందుకుంటే పాప విషయం తూ మొరజాయి. పాప విషయంలో నువ్వు చనిపోతావు. పాప తూ చలిగలాడి. పాప విషయం నిన్ను విడిచిపోద్ది. అది రాత్రి. ఈ రాత్రి వేళ స్వర్గకు జీవపోయాలే. పరలోకానికి వెళ్ళాలంటే తుమే కొడకొరు వరచి. ఏం చేసుకోవాలి నీవు? మనబరుతున కొరు. మరు మనసు పొందుకో. యేసుక్రీస్తుకు త్రాణకర్త పరి విశ్వాసం. యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించేసుకో. కేతక లోక కోచంది. కొందరు చెప్పేది కొడి వరుస ఎల్ల డుబన్ పాయిల బోలో. 20 సంవత్సరం వస్తే చాలు బాప్తిసం ఇచ్చేస్తే అయిపోయింది. కొడపోయి. ఎందుకు? మళ్ళీ వివాహం జరగడానికే. ఏడా తుమే అది కొనుకొని మూకు జడకు ప్రచారం కొడుతుంది. నేను ఒక వ్యక్తికి వాక్య పరిచయం చేశాను. సత్యవల్ల సే కోయిల ఆగే మూడు డుబన్ బాయిరా. అయ్యగారు నేను బాప్తిసం తీసుకున్నాను. ఏ మనవర్తన హేన అయ్యో. కానీ మారు మనసు పొందలే. ఒడిశాలో ఆంధ్రాలో బోతులు వచ్చింది. ఒడిశాలో ఆంధ్రాలో చాలా మంది ఇలాగే ఉన్నారు. బుట్టపరుస చర్చలు అసలా ఒక సంవత్సరం చర్చికి వచ్చేసారు. ముడుకు 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 ముడుకు. ఏ బాబు మేము మునిగే బాప్తిసం తీసుకో. పాడిరా 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 డుబా. బాప్తిసం తీసుకో బాప్తిసం తీసుకో అంటే వేరే వెంట వెంట పరిగెట్టిపోతున్నారు. బాప్తిసం తీసుకుంటున్నారు. పాస్టర్ మార్క కోణం కామన్. పాస్టర్లకి వేరే పనేం లేదా? మొత్తం కొట్ట పాస్టర్ కోయలే. నాకు ఒక పాస్టర్ గారు అడిగారు. సే త్రాగు కొట్ట త్రాగు మద్ద పీబాలు ఒక దొరికినాయి. ఒక తాగుబోతిని తీసుకొని వచ్చారు. ఏ తగ డుబన్ బాయ్ అయ్యారు ఈయనకి బాప్తిసం ఇవ్వండి. మూకాయలు నాయి వాళ్ళు. ఏనాయనా ఇవ్వను? ఏ కెత్త కోయలు తగ్గ బుజుబోనై. ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాలే. సే తారు అర్థం. సే పాస్టర్ వాక్య సిమిది. ఆ పాస్టర్ గారు వాక్యం ఎలా నేర్చుకున్నారు? మనం అనుకుంటున్నా పాపంలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎలాగోగలా ముంచి బయట తీసేస్తే చాలు. అసలా నీవు వచ్చావు ఆగ్యా మొత్తం డుబన్ దియోబోలు కోయవు. నీవు వచ్చి నాకంటావు అయ్యగారు నాకు బాప్తిసం ఇవ్వయ్య గారు అంటావు. చెత్తవల్ల ముప్ప తాగు. నేను నీకు అడుగుతాను. పానీ రెడ్డి అయిగిరి నీట్లో నిలబడి యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు వారిని సనగర పుత్ర బోలి తుమ్మ విశ్వాస కుమారుని నిన్ను నమ్ముకుంటున్నావా? చెత్తవల్ల తుమ్మ కోణ కోయవు. అప్పుడు నువ్వేం చెప్తావు? అవును దేవా అవునయ్య గారు నేను నమ్ముతున్నాను. చెత్తవేళ కోయవు. అప్పుడు నేను చెప్తాను? కుమారు సాక్షి అనుసారి నీవు చెప్పిన సాక్ష్యం అనుసరించి ఈశ్వర గారి వాక్యానుసారి దేవుని యొక్క వాక్యం అనుసరించి పానీ ఈ నీటిలో ఒక డుబన్ దయచి నీకు బాప్తిసం ఇచ్చున్నాను. మోరవోపురకిచ్చు దండాసువైన తుమరోపుర. అలాగైతే శిక్షా విధి ఏవి నా మీద రాదు. నీవు చెప్పుకున్నా నీకే వస్తుంది. కారణం కారణమేమనగా సాక్ష్య సుణికిని కోరిచి నీవు చెప్పిన సాక్ష్యం బట్టే నీకు బాప్తిసం ఇచ్చింది. కొంచెం అబద్ధాలు చెప్పేసి బాప్తిసం తీసుకుంటే దేవుడు వదలడు నిన్ను. చడినో తాయి క్రితమ డుబన్ బాయిలో తీసుకోరు. తుమకు చడివోనా పాపాన్ని విడిచిపెట్టకుండా లేకపోతే పాపాల్లో చబకు చచ్చిపోకుండా బాప్తిసం తీసుకుంటే నీ జీవితం దేవుడు పట్టుకుంటాడు. హలో కేక్ ఉంది. అల్లెలు ఇలాంటి గట్టి వాక్యం చెప్తే అల్లెలు చెప్పట్లే. పిల్లమానికి చోట వెళ్ళరుకో. చిలిపితనంలోనే నీ పిల్లలకి చెప్పు. సాత ఆట వరుస పిల్లవారు కో ఆరో ఐదు ఐదు సంవత్సరాల నుంచే పిల్లలకి నేర్పించి చెప్పు. చెప్పాలి అంగీకరించుకో. ఒక పరలోకం ఉంది ఒక నరకం ఉంది. ఏ విషయం శిక్షణ నోదేలే. ఇలాంటి విషయాన్ని నేర్పించకపోతే శిక్షణ ఈ చదువులు నేర్పించడం మాత్రం కాదు. పుస్తకం దశోదయో దశ పొడిగిరి సమానికి సునైదే. రామపత్రిక 9వ అధ్యాయం 10-11 వచనాలు చదివి వినిపించాలి వారికి. మూగొట పార్సల్ పిల్లకపోతారులే. నేను ఒక పాస్టర్ గారు అబ్బాయికి పిలిచి అడిగాను. ఏమా తుమే పురితరణ పైలకి? బాబు నువ్వు రక్షణ పొందుకున్నావా? అప్పుడు ఆ బాబు అన్నాడు అయ్యగారు నాకు అలాంటి విషయాలు ఏంటి తెలియదు అయ్యగారు అన్నాడు. 12 వర్ష ఆయన వయసు అడిగినప్పుడు 12 సంవత్సరాలు. నేను ఆయనకి అక్కడ కూర్చోమని చెప్పాను. వాక్య ప్రచారకు అక్కడే వాక్యం చెప్పాను. వాక్య ప్రచారకులే. వాక్యం చెప్పిన తర్వాత ఆయన మారు మనసు పొందుకున్నాడు. అవరుగొట్ట పాస్టర్ ఆంధ్రారి గొట్ట పాస్టర్ పక్కకు ఇంకొక ఆంధ్రాలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ బుడబడ ప్రచారకు ఆయన పాస్టర్ గారు ఘోరం ఘోరం వాక్యాలే కొట్టే సంస్థకు బడ లీడర్ ఒక సంస్థకి పెద్ద నాయకుడైను. ఎందు తారు పువ్వు పొరితరణ పోయినా కానీ ఆయన కొడుకు రక్షణ పొందలే. మో బొసదేలే. నేను ఆయనకు కూర్చోబెట్టాను. వాక్య ప్రచారకులే. వాక్యం చెప్పాను. సే దినో ఆ రోజే అంటువాది కోయలే మోకాల మీద కూర్చొని చెప్పాడు. యేసు క్రీస్తుకు త్రాణకర్త పని విశ్వాస కొరి నేను యేసు క్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించుచున్నానని చెప్పాడు. ఆమేన్.
హల్లెలూయా సుమన్ హల్లెలూయా రాదు, ఇలాంటి గట్టి మాటలు చెప్తే రాదు హల్లెలూయా. ఏ డూబన్ బైల సమస్తలోకం పరిత్రాణ నోపాయికి డూబన్ బైబై సమస్త లోకం నరకం కొలచు రా. రక్షణ పొందకుండా బాప్తిసం పొందిన వాళ్ళు అందరు నరకానికే తిన్న గెళ్ళేది. తమవాని జన్మ ఇచ్చకి మీరందరూ జన్మించారా చెప్పలేదు? నేను ఆ జన్మ గురించి అడగట్లే, మామూలు జన్మించారు కదా, శారీరకంగా జన్మించారా లేదా? జన్మించారా? జన్మించారా? జన్మ ఏ రోజున? ఏ రోజు జన్మించావు? ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడు నేను జన్మించారు కదా. యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు జన్మించావు కదా. యేసుక్రీస్తుకు విశ్వాసకురస దినరత్న జన్మాల. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన రోజు నువ్వు జన్మించావు కదా. సే డైట్ ఆ డేట్ ఒకసారి చెప్పు. హల్లెలూయా. డుబన్ బాయ్ వాటనై బాప్తిసం బాప్తిసం పొందిన డేట్ కాదు నేను అడిగేది. యేసుక్రీస్తుకు త్రాణకర్త పరి విశ్వాస కరువ దినం యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన మొదటి రోజు ఎప్పుడు? సే డేట్ కో ఆ డేట్ చెప్పాలా? హల్లెలూయా. తెలీదు తెలీదు. బాప్తిసం పొందుకున్న డేట్ కాదు. బాప్తిసం పొందడం మనకు అనవసరం. నీవు మొదటిసారి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన పెదవులతో హృదయముతో అంగీకరించిన ఆ మొదటిసారి ఎప్పుడు? ఏ డేటు? చాలా మంది దేవుని బిడ్డలకి తెలియదు అది. మోరా డేట్ ముఖవి నా డేట్ నేను చెప్తా. 83 డిసెంబర్ 83 1983 డిసెంబర్ బాప్టిజం పొందట బాప్టిజం పొందుకున్నది డిసెంబర్ 25 1983 డిసెంబర్ మాసం 10 తారీఖు పరిత్రాణ పైలే డిసెంబర్ 10 తారీఖు 1983 దేవుణ్ణి నిజ రక్షకునిగా అంగీకరించాను. 25 బాప్తిజం తీసుకున్నాను. ఇదే ఎన్ని రోజులు తేడా? 15 రోజులు తేడా. సమస్తకు డువన్ బాయిరా దినక పురత్రాణ దినం అని బాగుంది. అందరూ అనుకునేది ఏంటి తెలుసా? ఏ రోజు బాప్తిసం పొందుకున్నావు ఆ రోజే రక్షణ పొందుకున్నావు అనుకుంటున్నావు. రక్షణ కాదమ్మా. అసలు రక్షణే కాదు. సే రక్షణ నహి. అదే కేవలం ఒప్పింపది. డూబన్ పాయ బట్ట రక్షణ నహి. బాప్తిసం పొందుకోవడం రక్షణ కాదు. అది ఒడిశా ఆంధ్ర పొరితిపు. అది ఒడిశా ఆంధ్రలో ఉన్న ఒక ఒప్పింపు. నిన్నేం చేస్తానంటున్నారు? ఏం చేస్తున్నారంటే ఆ బాప్తిసం కొరకు ఒప్పింపేసి లేకపోతే ఈ పాస్టర్కి వాక్యం జాడి రాదు. ఈ సేవకులకి కొందరికి వాక్యం తెలియట్లే. కొందరికి నైరా సమస్త లోకం మనకు ఊరుకోరు. అందరికి వాక్యం తెలియట్లే. నిజస్థితి ఏంటో తెలియట్లే. ఒప్పింప చేసేస్తున్నారు. ఏ రోజు బాప్తిసం పొందా అదే రోజు నీ రక్షణ రోజని. అక్కడ చెప్పబడుచున్నది నూతన జన్మ కొత్త జన్మ సమయం అదే బాప్తిసం పొందుకున్న సమయం అనుకుంటున్నారు. కాదరా నైనా. అది అసలు కాదు. నీకు నేను నమస్కారం చెప్పి చెప్తున్నా. రక్షణ పరిత్రాణ రక్షణ వేరు. రెండు కలిపే చెప్పకూడదు. రక్షణ పొందుకున్నది బాప్తిసం పొందుకునే రెండు కాలం రెండు సమయము. వందనాలు చెప్పట్లే, గట్టిగా రావట్లే. పాస్టర్ గారు చెప్పారు చెప్పారు మునిగే మునిగేరా బాబు. ఈ సంవత్సరమైన మునుగురా బాబు. బాప్తిసం తీసుకో. మునిగేసాం, ఒప్పించేసి మునిగించేసాం.
ఆయన నిన్ను ఒప్పించారు సత్యపైతు ఠీకర ప్రార్థన కోరునది అందుకే కదా నువ్వు ఆత్మిక స్థితిలో ప్రార్థన చేయట్లే సత్యపైతు మే ఆరాధన కోరునది అందుకే నువ్వు ఆత్మిక స్థితిలో ఆరాధన చేయట్లే నేను బైబిల్ పొడునది ప్రతి రోజు బైబిల్ చదవట్లే రాజుకో గొర్ర మసకరి ఎక్కటియా మసకరి ప్రార్థన కోరునది అందుకే కూర్చొని ప్రార్థన చేయట్లే ఠీక్ మరమార్త్రే ఇవలే ఎందుకంటే సరైన మారు మనసు అయితే యేసుంగర సంగర వాస కరువు యేసయ్యతో కలిసి వాసము చేస్తావు హల్లెలూయా హల్లెలూయా स्त्री की दीचार स्त्री को अब स्त्री की समस्त लोक मैंने पुत्र अंदर राय तो कटाची सतमे అప్పుడు యేసయ్య ఒక సవాల్ అడిగిరి ఓ తుమ్మమారంగర వద్దరే పాపం నోతి బలక బలి తక్క పుత్ర మారో మీ ఎదుట పాపము లేనివాడు ఏం చేయాలి రా ఇశ్రాయేలీ సతవలే సే స్త్రీ కొడుకొచ్చలు తగర ఎగారో జోగన సుబర్ ఆటర్ ఎగారో యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం 11వ వచనం యోహాను మరొకసారి సేడే కొణం చేడే అయ్యో ప్రభు ఏ ఆ స్త్రీకి వచ్చి లేదు ప్రభు లేదు ప్రభు నాయ ప్రభు అమర ఒడియారే ఇంగ్లీష్ లో చెంది ఆక నోరియా ఇంగ్లీష్ లోక ఒడియారే కొణం వచ్చి కేహి నాయ ప్రభు ఇంగ్లీష్ లో మై లార్డ్ నా దేవా హలో ఇంగ్లీష్ లో పదం ఏంటో తెలుసా నో వన్ మై లార్డ్ హలో ఇంగ్లీష్ రే ఇంగ్లీష్ లో మై లార్డ్ నా దేవా తార అర్థం నా అర్థము ఆ మొత్తే మోర పాపపై నా పాప నిమిత్తము ఒకకే దండదైనై ఎవరు నన్ను శిక్షించలేదు మై లార్డ్ నా దేవా అంటే మోర యేసు నా దేవా యేసయ్య సే ముగర సీగార కొన ఆయన నోట్లో దేవునికి దేవుడా నొప్పుకుంది ఆట రీతి సెమేది అలాంటి రీతిలో నువ్వు కో నీవు చెప్పాలి మై లార్డ్ నా దేవా ఎవరు నన్ను శిక్షించలేదు అర్థం కాలే చోర కొడుకోయలే చనిపోయిన దొంగ ఏం చెప్పాడు ఏ ప్రభు నా దేవా హలో నీ రాజ్యం వచ్చిచ్చినప్పుడు నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఎలాగండి లూకా సువార్త అండి నేను చెప్పారండి 23 మా దేవ 43 కదా 23 43 లూకా నలభై రెండు నలభై రెండు ఇరవై మూడు నలభై రెండు త్వరగా తీయండి ఏంటి మీరు చదివింది అర్థమైందా లేదా నాకు తెలియదు చదివిన వాక్యం అర్థమైందా లేదు వచనం ఏంటి అన్నారు ఏమన్నారు ఏమన్నారు కోణ కొయ్యలే ఏం చెప్పారు జ్ఞాపకం చేయడం కాదు
లేదు అక్కడ ఇంగ్లీష్ లో అలాగుంది. అక్కడ ఏం రాసింది తెలుసా? దెన్ హీ సెడ్ జీసస్ రిమెంబర్ లార్డ్ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్. సేమ్ ప్రథమ కోణకు వచ్చి మొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి? నలభై ఒకటో వచనం. చూడండి, మనం చేసిన తప్పులకే మనం న్యాయంగానే శిక్ష అని అనుభవించుకుంటున్నాం. దాని తర్వాత 42వ వచనం చెప్తున్నది, నా యేసయ్యా ప్రథమ పాపి పోలి స్వీకారకోలే. మొదటిగా ఆయన పాపి అని ఒప్పుకున్నాడు. 42వ వచనంలో యేసయ్యా ఒప్పుకున్నాడు. ఇంగ్లీష్ అలా కాదు, యేసుక్రీస్తు నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రథమరే పాపి బాలి స్వీకారం కొరచు. 41వ వచనంలో ఆయన పాపి అని ఒప్పుకున్నాడు. దుత్యరే దాని తర్వాత దొంగ చెప్తున్నాడు, నా దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ఈశ్వర బలి దాడి పర్లే. అంటే యేసుక్రీస్తు వారి దేవుడని తెలుసుకున్నాడు. స్వీకారం కొల్లాపురేక పరలోక ఒప్పుకున్న తర్వాతే పరలోకానికి వెళ్ళింది. హలో, అర్థం కాలే? చాలా మందికి ఇది తెలియట్లేదు. యేసుక్రీస్తు వారు కారణం, నీ రాజ్యంలో నన్ను తీసుకెళ్లిపో అని చెప్పడానికి కారణం ఏంటి? చెప్పలే. హలో హలో, చాలా బైబిల్ పొడేవారు దొరకరున్నాయి. బైబిల్ ఏం చదవక్కర్లే. యేసుకు రాజ్యం వచ్చే మళ్ళీ తక్కువ కింద జాడలే. యేసయ్యకి ఒక రాజ్యం ఉన్నది అని దొంగకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏ పాస్టర్ గారు చెప్పారు ఆయనకి? ఏ చర్చికి వెళ్ళి తెలుసుకున్నాడు? ఎవరు ఏం చెప్పట్లే. దొంగకి ఎలా తెలిసింది దేవునికి ఒక రాజ్యం ఉంది? ఎలా తెలుసుకున్నాడు? ఎవరు ఏం చెప్పట్లే. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన నుదుటి పైన యూదులకు రాజు అని రాయబడి ఉంది. ఎబ్రీ భాషలో, గ్రీక్ భాషలో, లాటిన్ భాష, లాటిన్ భాషలో, దీని భాష రే, మూడు భాషల్లో, ఇరటి భాష రే, మూడు భాషల్లో యూదులకు రాజా అని లెక్కలే. యూదులకు రాజు అని రాసుంది. సత్యపై జే చోర దాడి పారు. అందుకే దొంగ దానిని చూసి తెలుసుకున్నాడు. ఏ వ్యక్తి కూడా సాధారణ వ్యక్తి నై, ఈ మనిషి మామూలు మనిషి కాడు. ఏ వ్యక్తి కూడా రాజా, ఈయన ఒక రాజు. ఇతనికి కూడా ఏ వ్యక్తి కూడా రాజ్యం వచ్చి ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యకు నైజము. ఆయన రాజ్యానికి తీసుకెళ్లేవాడే. తెలుసుకున్నాడు. పాపం చేసిన వాడిని అప్పుడు ఆయన చెప్పిన మాట, మేము తప్పు చేశాము, న్యాయంగానే మమ్మల్ని శిక్షించుచున్నాడు. కానీ రెండోదిగా చెప్పేది, నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కలిసి పరదేశంలో ఉండువు. పరివర్తనం ఇదే, రక్షణ పొంది మారు మనసు పొందుకోవడం ఇదే. మారు మనసు రక్షణ పొందు, మారు మనసు పొంది రక్షణ పొందుకోవడం. స్వర్గకు గొలకినై ఆయన బాప్తిస్మం పొందుకోకుండానే పరలోకానికి వెళ్ళాడు కదా. ఎవరు ఏం చెప్పట్లే. ఆ దొంగ బాప్తిస్మం పొందకుండానే పరలోకం వెళ్ళాడు కదా. ఏం చెప్పట్లే. ఎవరు బాప్తిస్మం పొందాడు ఆ దొంగ? బాప్తిసం పొందాడా మనలాగా?
పరలోకం వెళ్ళాడు కదా. స్వర్గస్థ జీవాపాయకుల క్వాలిఫికేషన్ కోణం పరలోకానికి వెళ్ళడానికి ఉన్న యోగ్యత ఏంటి? అది మారు మనసు పొంది యేసైన రక్షకునిగా అంగీకరించాలి. డూబన్ తర్వాత, బాప్తిసం తర్వాత ఉన్న విషయం. డూబన్ పైబట్ట పొర్రన కొత్త బాబు, ముందు రక్షణ పొంది మారు మనసు పొందు. నరకరకు ఉద్ధార అదే నిన్ను నరకంలో నుంచి విడిపించే తత్వం. రక్షణ పొరిత్రణ పాయలే, రక్షణ పొందుకుంటే పొరిత్రణ పోలి పొదర అర్థం. రక్షణ అన్న పదానికి అర్థము దంటరు తుమకు అడుగాకరుంది అంటే దండ శిక్షా విధి నుంచి నేను వేర్పరిచేది. నరగరు తుమకు స్వర్గకు నరకంలో నుంచి నేను పరలోకానికి చేర్చేదే రక్షణ. ఈ నరకకు నోపడి వారి మందే నరకములో పడకుండా స్వర్గకు జీవాపాయి పరలోకానికి వెళ్ళటకు యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు వారిని త్రాణకర్త పరి నిజ రక్షకునిగా నిజ త్రాణకర్త పరి విశ్వాసకరు నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించుకో. సత్యవాడు తుమ్మ స్వర్గకు జాయిపారు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళగలిగేది. అవతారు పొరితరణ పై వారు వచ్చి మళ్ళీ రక్షణ గురించి రేపు చెప్పాలా? ఈ పాస్టర్ మార్గే బైబిల్ విషయ బలబరి జాడినా. సేవకులకు కొందరికి బైబిల్ గురించి అవగాహన స్పష్టంగా లేదు. శక్తిపై సేవను కొనకొన కూర్చొని అందుకే వాళ్ళు ఏవేవో చేసేసేసరి సంఘర్షణ అక్కడ అలాగే తయారైపోయారు. విశ్వాసమైన పాస్టర్ మౌనభరితుల విషయం సిక్కది. అందుకే దేవుడు దయచేసి దేవుని యొక్క సేవకులారా సంఘస్థులకు మొదటి సంఘానికి వచ్చినప్పుడు రక్షణ మారు మనసు గురించి చెప్పండి. పరిత్రాణ బోలికొయ్య బట కూడా తిరిష్టా విశ్వం వచ్చి పోయి రక్షణ అని చెప్తేనే ఇంచుమించు 30 విషయాలు ఉన్నాయి. సేటాక పరిత్రాణం అదే రక్షణ. యేసుకృష్ణకు త్రాణకర్త పరి విశ్వాస కరువో సే క్షణో చే ముగుర్తరే ఏ తిరిష్ట విషయ కామహోభ. యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు ఒకే స్మాతుగా 30 కార్యాలు ఒకేసారి జరిగింది. శతవాళ తుమ్మ హృదయ మిత్ర ఏడ సముక్త అప్పుడు ఈ 30 కార్యాలు ఒకేసారి హృదయంలో జరిగి తీరుద్ది. శడక పొరితరణ అదే రక్షణ. శడ పొరితరణ పాయిల పొరే రక్షణ పొంది తర్వాత పావర పొరితరణ పాయిలకు పావర మురజాచి రక్షణ పొందిన వాడు పాపంలో చనిపోయాడు. పావర పానిలో డొమ్ము దాని తర్వాత ఆయనకి నీటిలో ముంచి బాప్తిసించేది. ఇది ఒప్పింప బాప్తిసం కాదు. హల్లెలూయా. కేతజన నో జానికరు డుబన్ బాయిచి ఎంతో మంది ఇది తెలియకుండా బాప్తిసాలు పొందుకున్నారు కదా. ఏ ప్రభు కెమా కరందు దేవా, అటువంటి వారిని క్షమించండి దేవా. హల్లెలూయా. కోంద ప్రైజ్ లార్డ్. ముగించడానికి వెళ్తున్నాను. హలో, ఉన్నారా అందరూ? ఈ శ్వేతవర్ణ సింహాసనం కొయ్యారు నాది. క్షమించాలి, ధవలవర్ణమైన సింహాసనం చెప్పుకోలేకపోయాం. అరే కలికి కొయ్యారు బాకీ. పర్వాలేదు, రేపటి దినాన్ని దీనిని కంటిన్యూ చేద్దాంలే. ఓడపై పోలి అప్పుడు మరి బాకెట్కి జాని. నేను ఎందుకు చెప్పానంటే ఇది గుర్తింపు కలిగినది, ఇది నీ జీవితాన్ని మార్చగలిగేదే. హలో హలో, ఈ టీవీ రే మాదేవి రే శుణివాట వాక్యం సేమాన కోచుంది. సేమానకు పౌండ పిత్తిముల విషయం కోనంది. ఈ టీవీలో అక్కడ ఇక్కడ వాక్యాలు చెప్తున్నారు కానీ వారు పునాది వాక్యములు ఉన్న పునాదులు చెప్పట్లే. విశ్వాసిమానే టీఐవా జగ కోనంది. విశ్వాసులు స్థిరంగా నిలబడాల్సిన చోటును వారు సక్రియంగా చెయ్యట్లే. పైపైన మాలిష్ చేసేసి పెంపరింపు చేసేసి వెళ్ళిపోతున్నారు. స్వర్గకు అలాగైతే పరలోకం వెళ్ళలేవు నాయనా. బైబిల్ పూర్తిగా నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ పొరిత్రణ కోణ బోలి కానీ రక్షణ మాత్రం ప్రతి విశ్వాసి అట్టి ఉచితంగా తెలుసుకు తీరాలి. డుబన్ విషయం జాని వారు రెండోదిగా బాప్తిసం గురించి తెలిసి తీరాలి. మూడోది పరిశుద్ధ జీవితం గురించి తెలిసి తీరాలి. బైబిల్ తినట విషయం. ఈ మూడు విషయాలు ఒక క్రైస్తవ జీవితంలో బైబిల్ సిద్ధాంతములు అన్నిటికన్నా మూల పాఠాలు. ఒకటి జస్టిఫికేషన్, ఒకటి నీతిపరచబడడం, రెండవది దుద్య విషయం, రెండోది సైంటిఫికేషన్, రెండోది పరిశుద్ధ పరచబడడం, తృతీయ విషయం గ్లోరిఫికేషన్, మూడోది మహిమ పరచబడడం. అవతరకు వచ్చి నేను చెప్పొచ్చేది నీతివంతుడుగా నీతి ధర్మీగా కొరంది. దేవుడు నిన్ను నీతిమంతుడుగా మార్చిన వాడు ఈశ్వరు అమమానుకు
ధర్మీయ లోకం పొరికొరంది. దేవుడు మనల్ని నీతిమంతునిగా మార్చేవాడు. ద్వితీయ విషయం రెండోది, ఈశ్వరు తమకు పవిత్రత కొరంది. దేవుడు నిన్ను పరిశుద్ధ పరిచిన వాడు. పవిత్రత కొరువాపై జీసుంగర సభకర సభ కొరదే యేసుక్రీస్తు వారి తరపున నుంచి నిన్ను పరిశుద్ధ పరచడానికి చేయాల్సినవన్నీ చేసి తీరేశారు. ఇని తొమర కామ బాకీ రోజు ఇక నీ పనే నువ్వు పూర్తి చేసుకో. పవిత్ర కొరువ లోకం అనే యొక్క గౌరవానంద పాయవో. అలాగ పరిశుద్ధ పరచబడిన వారే మహిమ పరచబడేది. మహిమ పరచడం అంటే స్వర్గంలోకి చూవట. మహిమ పరచడం అంటే దాని అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళేదే. ఈ రోజు నేను అన్ని ముగించడానికి కోరుచున్నా. అప్పుడు మనకు ఆశీర్వాదం. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. వాక్యాన్ని విన్నవారు అందరూ జాగ్రత్తగా వినాలి. రాత్రి ఆకి బొందు కొరువా. ఈ రోజు రాత్రి వేళ ఆ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన కొరువా. రాత్రి చేయడానికి వెళ్దాం. స్వర్గస్థ పిదా, పరలోకమందు ఉన్న తండ్రి, మన పవిత్ర నామ ధన్యు. నీ పరిశుద్ధ నామానికి వందనాలు. వృత్తుల విషయం సహజ రక్షణ విషయం గురించి నేర్పించడానికి సహాయపరిచినందుకు వందనాలు. నరక విషయం దాని వైపు చేసుకోలే. నరక విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపరిచినందుకు వందనాలు. శ్వేతవర్ణ సింహాసన విషయరే అల్ప సిక్కి వాపాయి దేవల వర్ణమైన సింహాసనం గురించి కొద్దిగా నేర్చుకోవడానికి సహాయపరిచినందుకు వందనాలు. మనకి సహాయకరు దేవ, మనల్ందరినీ కూడా సహాయపరచండి. సహాయకరు నన్ను సహాయపరచండి. సమస్త భాయిమణి వారికి సహాయకరు. ప్రతి సహోదరులు సహోదరులను దీవించండి. వాక్య శుణువ సమస్త జీవన వాక్యాన్ని వినున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రార్థన శుణుచో ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. ధన్యవాదాలు. ప్రభు జీసుకృష్ణ సమస్తం సాహిత్యం ప్రభు జీసుకృష్ణ ఆమేన్. హల్లెలూయా.